Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరిటాల జేసీ ఫ్యామిలీల్ని చంద్రబాబు వదిలేసినట్లేనా? ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ తెర మీదకి వచ్చింది. తాజాగా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పర్వం పూర్తయింది. ముఖ్యమైన నేతలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా చంద్రబాబు న్యాయం చేశారనే వాదన ఉంది. అయితే జిల్లాల వారీగా పరిస్థితి చూస్తే కొన్ని దశాబ్దాలుగా పార్టీకి అంకితమైన నాయకులను కుటుంబాలను ఈ పదవులకు ఎంపిక చేయకపోవడంపై మాత్రం అసంతృప్తి కూడా అదే రేంజ్లో ఉంది. అనంతపురం జిల్లాను తీసుకుంటే పరిటాల కుటుంబం ఆది నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉంది. రాజకీయంగా ఆర్థికంగా కూడా పార్టీకి పరిటాల ఫ్యామిలీ దన్నుగా నిలుస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో 2 టికెట్లు అడిగితే చంద్రబాబు రాప్తాడు ఒక్కటే శ్రీరామ్కి ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఈ కుటుంబాన్ని పట్టించుకోలేదు. పార్టీ ఘోర ఓటమి తర్వాత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్ళగా అప్పుడు ఇక్కడ పార్టీ జెండా పట్టే నాదుడే లేకపోవడంతో ధర్మవరం రాప్తాడు 2 నియోజకవర్గాలు పరిటాల ఫ్యామిలీకే అని చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయినా పరిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఖర్చులు బాధలు మాకెందుకులే అని లైట్ తీసుకోవడమే కాదు, చివరకు రాప్తాడుకే దూరం దూరంగా ఉంటోంది. ఇక జేసీ కుటుంబానికంటే కేవలం 2014 ఎన్నికలకు ముందు మాత్రమే జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. అయితే వీరికి గత ఏడాది ఎన్నికల్లోనూ 2014 ఎన్నికల్లోనూ 2 టికెట్లు ఇచ్చారు. దీనిపై పరిటాల ఫ్యామిలీ పైకి చెప్పకపోయినా ఆగ్రహంతోనే ఉంది. పార్టీకి ఆది నుంచి మేం సేవ చేస్తున్నాం, రాజకీయంగా మేము కుటుంబ పెద్దను కూడా కోల్పోయాం, అయినా మాకు గుర్తింపు లేదు అని ఈ ఫ్యామిలీ ఆవేదనతో పాటు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు పార్లమెంటరీ జిల్లాల కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు కనుక మాజీ మంత్రి పరిటాల సునీత తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకున్నారు. పరిటాల శ్రీరామ్కు చంద్రబాబు ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఇక జేసీ కుటుంబం కూడా ఇటీవల కాలంలో కేసుల్లో చిక్కుకున్నా తమను చంద్రబాబు పట్టించుకోలేదనే ఆవేదనను వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో తమను పట్టించుకుంటారని ఇప్పటికైనా గుర్తింపు ఉంటుందని అనుకున్నారు. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంలో ఈ 2 కుటుంబాలను కూడా చంద్రబాబు ప్రక్కన పెట్టారు. దీంతో ఈ 2 కుటుంబాలు ఇప్పుడు మరింత ఆవేదనకు గురయ్యాయి. పైకి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా పార్టీకి మా అవసరం లేదనుకుంటా అనే అంతర్గత ఆవేదన మాత్రం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు కిమ్ కర్తవ్యం అని ఈ 2 ఫ్యామిలీలు తర్జన భర్జన పడుతున్నాయి. మరో ప్రక్క వీటిని మించిన పదవులు ఇస్తారేమో అని చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే జిల్లా నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. అయినా వీటిని మించిన పదవులు ఏముంటాయి అనే ప్రశ్న కూడా తెర మీదకు వస్తుండడం గమనార్హం.